హాయ్ వర్స్, వెల్కమ్ టు ఆస్క్ టాక్స్. నా పేరు శ్రీకాంత్ కొండపల్లి. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ వేగం నేటి మనిషిని ఆగం చేస్తుందా అనే టాపిక్. సో ఫ్రెండ్స్, మన జీవితంలో ప్రతి ఏరియాలో ఇప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉంటే బాగా వేగం పెరిగిపోయింది. స్పీడ్ని ఇష్టపడడం అనేది ఒక తెలియని హ్యాబిట్లా అవుతుంది చాలామందికి. ముఖ్యంగా ఈ వేగం వల్ల కొంత కాలం సేవ్ అయినట్టు అనిపిస్తున్నా, కొంత లాభం ఉన్నట్టు అనిపిస్తున్నా, దీని యొక్క సైడ్ ఎఫెక్ట్స్ మన లైఫ్లో ఏమైనా ఉన్నాయా, సమాజంలో ఏమైనా ఉన్నాయా, ముఖ్యంగా మనిషి యొక్క మనశ్శాంతి మీద ఏమైనా ఉన్నాయా అని చూస్తే ఎస్ అనే చెప్పాలి. దీని యొక్క ఎన్నో నెగిటివ్ సైడ్ ఎఫెక్ట్స్ కూడా మనం ఈ రోజులో చూస్తున్నాము. ఫర్ ఎగ్జాంపుల్, ఒక చిన్న విషయం తీసుకున్నా మనము. ఈ రోజుల్లో ఏ పట్టణంలో అయినా, ఏ నగరంలో అయినా, జస్ట్ ట్రాఫిక్ అనే విషయాన్ని తీసుకుందాం. మీరు ట్రాఫిక్ని ఒక 10 నిమిషాలు అబ్జర్వ్ చేసినా కూడా ఎంత వేగం యొక్క నెగిటివ్ సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయో అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ట్రాఫిక్ సిగ్నల్ దగ్గరికి వచ్చినప్పుడు ఒక వ్యక్తి ఎంత నిర్లక్ష్యంగా ఊసర సిగ్నల్ని దాటేస్తున్నారు ఆ వేగం థ్రిల్లులో, లేదా ఎక్కడ ఆలస్యం అవుతుందో అని చెప్పేసి ఎంత టెన్షన్ గురవుతున్నాడో చూస్తే మనకు అర్థమవుతుంది. ఫ్రెండ్స్, మిమ్మల్ని ఒక చిన్న ప్రశ్న అడుగుతాను నేను. అసలు ట్రాఫిక్ సిగ్నల్స్ ఉండడం వల్ల మన స్వేచ్ఛ హరించబడుతుందా, లేదా మనకు స్వేచ్ఛ ఇవ్వబడుతుందా అని ఒక్క నిమిషం మనం ఆలోచిస్తే, అసలు ట్రాఫిక్ సిగ్నల్ ఒక అర్ధగంట లేదనుకుందాం. ఒక ముఖ్యమైన చౌరస్తాలో అర్ధగంట ట్రాఫిక్ సిగ్నలే లేకుంటే ఆటోమేటిక్గా ఏమవుతుందో మీకు తెలుసు. కానీ ట్రాఫిక్ సిగ్నల్లో రెడ్ లైట్ పడగానే మనం ఎప్పుడైతే ఆపుతున్నామో అప్పుడు మన మానసిక స్థితి మాత్రం ఏముంటుంది అంటే, అబ్బా ముందుకు వెళ్ళిపోతే అయిపో, దీనివల్ల నేను ఆగిపోయానే అనిపిస్తుంటుంది. కానీ ఇక్కడ ఒక 10 సెకండ్స్ ఆగడం వల్లనే అనవసర ట్రాఫిక్ జామ్ అదే చౌరస్తాలో జరిగితే ఒక 1 అవర్ నేను ముందుకు వెళ్ళలేను అని ఆలోచించలేకపోతాము. సో ఫ్రెండ్స్, ట్రాఫిక్ సిగ్నల్ అనేది మన ఫ్రీడమ్ తీసుకోదు, మనకు వాస్తవానికి ఫ్రీడమ్ ఇస్తుంది. సిటీ మొత్తం ప్రశాంతంగా తిరగడానికి ట్రాఫిక్ సిగ్నల్ హెల్ప్ అవుతుంది. కానీ ఆ కొన్ని సెకండ్ల వేగం కోసం ఆటోమేటిక్గా దాన్ని మనం పక్కకు పెడితే ఎలాగైతే గంటల ప్రాబ్లం అవుతుందో, అలాగే లైఫ్లో కూడా అనవసరమైన వేగం ఎన్నో విషయాల్లో అనవసరంగా తొందరపడడం ఎంతో ఒత్తిడికి కారణమవుతుంది. ఈ రోజులో ఒత్తిడి అనే అంశాన్ని అందరూ ఈజీగా వాడేస్తున్నారు. ప్రతి పిల్లోడు నుంచి రిటైర్డ్ పర్సన్ వరకు స్ట్రెస్ 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 అని అంటున్నారు. కానీ స్ట్రెస్ యొక్క వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ చూస్తూ ఉంటే లైఫ్ స్టైల్ అని అనుకుంటున్నాము. కానీ లైఫ్ స్టైల్లో అత్యంత ముఖ్యమైనది ఏంటి అంటే ఈ స్పీడ్ అనే విషయం కూడా. ఎక్కడైతే స్పీడ్ అవసరమో అక్కడ ఉపయోగం ఉంది, కానీ ఎన్నో అనవసర విషయాల్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఒకప్పుడు భోజనం చేసేటప్పుడు ప్రశాంతంగా ఒక 20-25 నిమిషాలు లేదా 30 నిమిషాలు కూడా ప్రశాంతంగా తినే ప్రతి ముద్దని నమిలి ఎంజాయ్ చేస్తూ తినేవారు. కానీ ఈ రోజుల్లో ఫాస్ట్ ఫుడ్ అనే పేరు మీద మనం ఎలా తింటున్నాము, అసలు ఎక్కడ తింటున్నాము? మీరు ట్రాఫిక్లో చూస్తే కూడా కారులో కూర్చొని తినేవాళ్ళు, బైక్ల మీద కూర్చొని తినేవాళ్ళు, అప్పటికప్పుడు ఏది దొరుకుతుందో తినేవాళ్ళని చూస్తున్నాము. సో మనిషి చాలా సందర్భాల్లో ఎందుకోసం కష్టపడుతున్నాడు అంటే ఆకలి కోసం అంటాం. కానీ ఆకలి తీర్చుకోవడానికి కూడా వేగం పెరిగిపోయి తను తింటున్న ఫుడ్ని కూడా ఎంజాయలేని పరిస్థితి. ఫర్ ఎగ్జాంపుల్, అలాగే పడుకోవడం. ఎలాగైతే నైట్ రెస్ట్, ప్రాపర్ రెస్టే మిగిలిన డే అంతా యాక్టివ్గా ఉంచుతుందని మనకు తెలుసు. కానీ టీవీ చూడడం ద్వారా, స్మార్ట్ ఫోన్ యూజ్ చేయడం వల్ల, లేదా రకరకాల కారణాల వల్ల ఎంత టైం మనం ప్రాపర్గా నిద్రపోతున్నాం అనేది కూడా మనం చెక్ చేసుకోవాలి. సో ఈ వేగం మనం తినే భోజనంలో పెరిగిపోయింది, అలాగే ట్రాఫిక్లో పెరిగిపోయింది, అలాగే మనం కోరుకుంటున్న రిజల్ట్స్ రావాలనే దగ్గర కూడా పెరిగిపోయింది. రిజల్ట్స్ అనేవి ప్రతి వ్యక్తి, ఒక విద్యార్థిని చూసినా, ఒక ఎంప్లాయీని చూసినా, తను కోరుకుంటున్న రిజల్ట్స్ చాలా ఫాస్ట్గా రావాలని. అంతెందుకండి, మీరు ఒక సినిమా థియేటర్లో లైన్లో చూసినా, ఒక ఏటీఎం దగ్గర క్యూ చూసినా చాలా అసహనం కనబడుతుంది. ఎందుకు అంటే ముందుగా ఒక 3 నిలబడ్డా కూడా ఏటీఎం మిషన్ దగ్గరికి వెళ్ళే వరకు మనం ఏమవుతున్నామంటే చాలా అసహనానికి గురవుతున్నాము. సో ఫ్రెండ్స్, మీరే కొద్దిసేపు ఆలోచించండి, వేగం పెరగడం వల్ల సంతోషం పెరిగిందా? వేగం పెరగడం వల్ల ఎయిర్పోర్ట్లో క్యూలో అయినా, బస్ స్టాండ్లో క్యూలో అయినా, ఎక్కడ క్యూ ఉన్నా ఈ రోజుల్లో మనం ఎంత అసహనానికి గురవుతున్నామో ఆలోచించండి. అలాగే ఇందాక మాట్లాడుకున్నప్పుడు ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఒక కొన్ని సెకండ్స్ ఆగడానికి కూడా ఎంత అసహనానికి గురవుతున్నాము. ఇదేంటి అంటే తెలియకనే ఈ వేగం అసహనాన్ని మన జీవితంలో భాగం చేస్తుంది. సో ఈ వేగం అసహనాన్ని భాగం చేయకుండా మనం దీని నుంచి బయట ఎలా పడాలి,
అనవసర వేగాన్ని ఎలా తగ్గించుకోవాలి అంటే దానికి మంచి దారి ప్రతిరోజు కనీసం 7 నుంచి 10 నిమిషాలు ఏదో ఒక రకమైన ధ్యానాన్ని ప్రాక్టీస్ చేయడం ద్వారా కూడా ఫస్ట్ ఈ వేగం వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ తగ్గించుకోవచ్చు. ఎందుకు అంటే వేగంతో వచ్చే ఎన్నో లైఫ్ స్టైల్ డిసీజెస్ కూడా ఒక చూస్తే వన్ ఆఫ్ ద మేజర్ డిసీజ్ బ్లడ్ ప్రెషర్ అయినా లేక షుగర్ అయినా లేదా చాలా వాటికి ఏమంటున్నారు అంటే లైఫ్ స్టైల్ ద్వారా వస్తున్నవి అంటున్నారు. వెన్ దే ఆర్ సేయింగ్ లైఫ్ స్టైల్, మళ్ళీ దాన్ని స్ట్రెస్కి కోట్ చేస్తున్నారు. స్ట్రెస్కి ముఖ్యమైన కారణం ఏంటి అంటే ఉన్న తక్కువ టైంలో ఎక్కువ విషయం ఎక్కువ సాధించేయాలి, ఎక్కువ ఫలితాలు సాధించాలనే ఒక అత్యాశ కూడా ఉండొచ్చు. సో ఎప్పుడైతే ఈ వేగాన్ని మనం కంట్రోల్ చేస్తామో, ఆ అనవసరమైన వేగాన్ని తగ్గించుకుంటామో, ఆ విషయాల్లో మనం ప్రశాంతంగా ఉండగలుగుతాము. మన శారీరకంగా కూడా మన మానసికంగా కూడా ఎప్పుడైతే ప్రశాంతంగా ఉంటామంటామో ఆశ్చర్యకరంగా అప్పుడు మనకి ఎన్నో అద్భుతమైన ఐడియాలు వస్తాయి, క్రియేటివిటీ కూడా వస్తుంది. మీకు అనుమానం ఉంటే మీరు ఏదైనా ఒక సమస్య గురించి బాగా ఆలోచిస్తున్న టైంలో దానికి పరిష్కారం దొరకకపోవచ్చు, కానీ మీరు రిలాక్స్గా ఉన్నప్పుడు, ఎప్పుడో పాటలు వింటున్నప్పుడు, లేదా ఎక్కడో తోటలో వెళ్తున్నప్పుడు, లేదా బాత్రూంలో షవర్ చేస్తున్నప్పుడు సడన్గా మీకు అద్భుతమైన ఐడియాలు రావచ్చు. ఎందుకు అప్పుడు ఆ పరిష్కారం వచ్చింది, అద్భుతమైన ఐడియా వచ్చింది అంటే మీరు అప్పుడు రిలాక్స్ స్టేట్లో ఉన్నారు. సో ఫ్రెండ్స్, అద్భుతమైన ఐడియాలు, గ్రేట్ సొల్యూషన్, క్రియేటివ్ థాట్స్, అవి ఎప్పుడు ఏ వ్యక్తికి వచ్చాయని చూస్తే ఆ వ్యక్తి ఎప్పుడైతే రిలాక్స్ స్టేట్లో ఉన్నాడో, ప్రశాంతంగా ఉన్నాడో, ఆ స్థితిలోనే అతనికి అద్భుతమైన ఐడియాలు వస్తున్నాయి. సో ప్రొడక్టివిటీని పెంచుకోవడానికి వేగం ఒక్కటే దారి కాదు, ఇంకో మంచి దారి సృజనాత్మకత. సో సృజనాత్మకత ద్వారా మన ప్రొడక్టివిటీని పెంచుకోవాలి. సృజనాత్మక కోసం వేగం అంతగా అవసరం లేదు. ముఖ్యంగా శారీరకంగా రిలాక్స్గా ఉండడం, మానసికంగా రిలాక్స్గా ఉండడం, ఈ రెండు ఎవరైతే సాధన చేస్తారో ఈ రెండు సాధన ద్వారా ఆటోమేటిక్గా ప్రొడక్టివిటీ ఉంటుంది. స్కూల్కి టైంకు వెళ్ళడం ఎంత ఇంపార్టెంటో, ఆ స్కూల్లో చెప్పిన విషయాలు అంతే బాగా అర్థం చేసుకోవడం కూడా ఇంపార్టెంట్. సో కానీ చాలా సందర్భాల్లో మన శరీరాన్ని స్కూల్ టైం కరెక్ట్ పిల్లలు తీసుకెళ్తున్నారు, కానీ అక్కడ చెప్పే విషయాన్ని ఎంత గ్రహిస్తున్నారు, ఎంత అర్థం చేసుకుంటున్నారు అనేది ఒకసారి ప్రశ్నార్థకంగానే ఉంటుంది. అలాగే ఒక ఎంప్లాయీ చాలా హర్రీగా అతని ఆఫీస్కి వెళ్ళగలుగుతున్నాడు, కానీ ఎంత ప్రొడక్టివ్గా తన ఆఫీసులో రిజల్ట్స్ ఇవ్వగలుగుతున్నాడు అనేది కూడా ఒక ప్రశ్నార్థకంగానే ఉంటుంది. కాబట్టి ఓన్లీ కాలంతోటే పరిగెత్తకుండా, కాలంతో పరిగెత్తడం అంటేనే వేగానికి ప్రాధాన్యత ఇస్తున్నట్టు అర్థం. సో కాలంతో పరిగెత్తకుండా, కాలంతో పాటు ప్రశాంతంగా ఉంటూ మన రిజల్ట్స్ ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే ఈ దృష్టిని వేగం నుంచి ప్రొడక్టివిటీ మీదకి, ఎప్పుడైతే క్రియేటివిటీ మీదకి, ఎప్పుడైతే రిలాక్సేషన్ మీద తీసుకొచ్చామో, ఆటోమేటిక్గా మన లైఫ్లో ఎన్నో విషయాల్లో సంతోషంగా ఉంటాము. సంతోషంగా ఉండి వర్క్ చేయడం వల్ల, సంతోషంగా ఉండి పిల్లలు చదవడం వల్ల, సంతోషంగా ఉండి ఇంటి పని చేయడం వల్ల ఎప్పుడైతే హర్రీ లేదో, బికాజ్ హర్రీ ఆల్వేస్ దే సేస్ ఇట్ విల్ బరీ యూ, సో హర్రీ వల్లే బరీ అయిపోతాం కాబట్టి అలా కాకుండా ఉండాలి అంటే రిలాక్స్గా ఉండడం చాలా ముఖ్యము. దీనికి కొన్ని సింపుల్ టూల్స్ ఏంటి అంటే రకరకాల మెడిటేషన్లో మీకు నచ్చిన ఒక మెడిటేషన్ విధానాన్ని ఎంచుకోండి, దాన్ని రోజు కనీసం 10 నిమిషాలు ప్రాక్టీస్ చేయండి. రెండు అత్యంత ముఖ్యమైనది, మీరు డ్రైవింగ్లో చూసినా లేదా బైక్ మీద వెళ్తున్నప్పుడు, కారు వెళ్తున్నప్పుడు చూసినా, ఎప్పుడైతే హై బీట్ మ్యూజిక్ ఉంటుందో ఆటోమేటిక్గా ఆ వ్యక్తికి వేగంగా వెళ్ళబుద్ధి అవుతుంది. సో దానికి రివర్స్ ఏంటి అంటే ఎప్పుడైతే మనం రిలాక్స్ కావాలనుకుంటున్నామో అప్పుడు చాలా ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్, రిలాక్సేషన్ చేసే మ్యూజిక్ వినడం ద్వారా కూడా, రోజుకు 10 నిమిషాలు అలాంటి మ్యూజిక్ వినడం ద్వారా కూడా అనవసరమైన ఒత్తిడి తగ్గి, అనవసరమైన వేగానికి దూరమై మన యొక్క ప్రొడక్టివిటీ, క్రియేటివిటీ పెరుగుతుందని ఎన్నో రీసెర్చ్లు చెప్తున్నాయి. సో ఫ్రెండ్స్, ఒక్క రోజుకు 10 నిమిషాలు లేదా 15 నిమిషాలు పూర్తిగా నిశ్చలంగా ప్రశాంతంగా ఉండడం వల్ల మిగిలిన ఎన్నో విషయాల్లో మన వేగాన్ని అర్థవంతంగా పెంచుకునే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని మీరు వాడుకుంటారని, అనవసర వేగాన్ని తగ్గించుకుంటారని, ఎక్కడైతే మీకు ఉపయోగపడుతుంది, మీ క్రియేటివిటీని పెంచుతుంది, అక్కడ మాత్రమే దీన్ని సరిగా వాడుకుంటారని ఆశిస్తూ ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఉపన్యాస కళలో మీరు నిష్ణాతులు అవ్వాలనుకుంటున్నారా? అయితే మీ కొరకే వక్త. వివరాల కోసం సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9553586062.